దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతుల నిరసనలో భాగంగా తాడిపత్రి మండల పరిధిలోని పుట్లూరు రోడ్డులోని కొట్టాలపల్లి రహదారి దిగ్బంధం చేశారు సిపిఐ రైతు వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్లక్ష్యం చేస్తుందని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరికి నిరసనగా దాదాపు కార్మికులకు రైతులకు తర్వాత ఉపాధి కూలీలకు తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది పెడుతున్న యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే దిగిపోవాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఈ రోజు దేశంలో ఉన్న రైతుల్లో విపరీతంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఈకోకుండా కనీసం వాళ్ళకు మార్కెట్ ఈకోకుండా ఈ రోజు వాళ్ళు స్వేచ్ఛగా రైతులు పండించిన పంటను కూడా ఈ దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పడమే తప్ప కానీ ఈ దేశంలో అమ్ముకునేది కాదు. తన పంటను తన గ్రామంలోనూ తన ఊర్లోనూ తన పట్టణంలో అమ్ముకునే దానికి స్వేచ్ఛగా ఏమాత్రం రుసుము లేకోకుండా ఇవ్వాలని చెప్పి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పనులు చేస్తున్నటువంటి ఉపాధి హామీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. దాన్ని మేము అరికట్టాలి. అడిగిన వెంటనే 300 రోజులు పని ఇవ్వాలి. ప్రతి కూలీకి కనీసం ఒక కూలీకి 500. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది అని చెప్పి రైతులు అన్నామైపోతున్నారు అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతా ఉన్నాం. మరి ఎటొచ్చినా కూడా రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు అసలు పట్టించుకోవడం లేదు రైతుల గురించి. నిన్న రైతులు ఢిల్లీకి పోతా ఉంటే దాడులు.